Hi friends, mani inti rechilaku swagatham. Ee roju manam carrot paneer rice ela tayar chesukovalo nechukundam. Idi chaala easy and simple method lo tayar chesukochu. Deeniki kavalsinavi turumi pettukunna carrot, cut chesi pettukunna onion medium size di okati, turumi pettukunna paneer, 1 teaspoon allam vellipai paste, 1 4 pachimichi chilikalu, ruchiki sarpada uppu, jeelakarra podi, daniyala podi, garam masala, 1/2 టీస్పూన్ పసుపు, రుచికి సరిపడా కారం, పోపు దినుసులు, ఉడికించి పెట్టుకున్న రైస్, స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకుని దాంట్లో 4 టు 5 టీస్పూన్స్ ఆయిల్ పోసి వేడెక్కనివ్వాలి, ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసి ఫ్రై చేసుకుందాం, పోపు దినుసులు ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి చిలకలు వేసి ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి ఫ్రై అయ్యాయి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకుందాం ఇప్పుడు క్యారెట్ వేసి ఫ్రై చేసుకుందాం క్యారెట్ కూడా ఫ్రై అయిపోయింది ఇప్పుడు పనీర్ వేసి ఫ్రై చేసుకుందాం పనీర్ కూడా ఫ్రై అయిపోయింది ఇప్పుడు 1/2 టీస్పూన్ పసుపు 1/2 స్పూన్ జీలకర్ర పొడి 1/2 టీస్పూన్ గరం మసాలా 1/2 టీస్పూన్ ధనియాల పొడి రుచికి సరిపడా ఉప్పు రైస్ కి కూడా సరిపడా ఉప్పు వేసుకోవాలి ఆల్రెడీ మనం పచ్చిమిర్చి చేసుకున్నాం కదా మనం స్పైస్ కి తగినంత కారం అంతే కొద్దిగానే ఇక్కడ యూస్ చేస్తున్నాను ఇప్పుడు ఈ మిశ్రమం అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకుందాం ఇప్పుడు రైస్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు సిమ్ లోనే ఈ రైస్ కి పనీర్ క్యారెట్ మిశ్రమం అంతా పట్టేటట్టు ఫ్రై చేసుకోవాలి ఇది రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుందాం స్టవ్ ఆఫ్ చేసి ఎంత టేస్టీ అండ్ హెల్దీ అయినా క్యారెట్ పన్నీర్ రైస్ రెడీ అయింది ఇది లంచ్ బాక్స్ లోకి అయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్